పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం వార్డులో ఇల్లులు తిరుగుతూ బడిడి పిల్లల్ని బడికి పంపాలని తల్లిదండ్రులు కోరారు. సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన వసతితో పాటు శిక్షణార్థులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యను అందించేది సర్కార్ బడులేనని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని సర్కార్ బడులకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం వార్డు కౌన్సిలర్ అలాల సరిత రమేష్ రావు, ఆనందరావు, నక్క గంగాధర్, కిషోర్, జీవన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంవత్సరంలో బడిబాట కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల గాంధీనగర్ జగిత్యాల ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్ని రకాలుగా సలహాలు ఇస్తూ ఉన్నటువంటి దాత గౌరవనీయుల, ముఖ్యంగా బడిబాట కార్యక్రమాన్ని మా గాంధీనగర్ పాఠశాల నుంచి ప్రారంభించి ఈరోజు మేము ఈ ఆవాస ప్రాంతం, గాంధీనగర్ ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను, ఎవరైతే బడిబయట ఉన్నారో, ఎవరైతే డ్రాప్అవుట్ అయి ఉన్నారో, మేడం మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు విజయలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కొన్ని ఇవాళ మేము కొనసాగిస్తాం. బడి బయట పిల్లలు ఎవరు బయటికి లేదు, బయట లేకుండా, డ్రాప్అవుట్ లేకుండా మీ యొక్క గాంధీనగర్ ప్రముఖులు, యువకులు అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎస్ఎంసీ సభ్యులు అందరి సమక్షంలో మేము ఈ ఆవాస ప్రాంతంలో గాంధీనగర్ 30-31 వార్డులో 29-30లో ఉన్నటువంటి ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలను గుర్తించి మేము పేరు నమోదు చేసుకోవడానికి ఈరోజు గౌరవనీయులు శ్రీమతి విజయలక్ష్మి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో వారి ద్వారా ఇనాగ్రహం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడతాం. తెలియజేసుకుంటూ బడిబాటల కార్యక్రమంగా ఈరోజు ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చేర్చి మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ చాలా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉండడం జరిగింది. అలాగే మధ్యాహ్నం భోజనం ఫ్రీ ప్లేస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు ఇది గ్రహించి ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బడిబాట ప్రోగ్రాం గాంధీనగర్ హై స్కూల్ నుంచి ప్రారంభించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుందని ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఈ బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్కూలు స్టార్ట్ చేయడం కన్నా ముందు ఒక వన్ వీక్ స్కూల్ అందరి ఇళ్లలోకి వెళ్ళి మా గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళి చేర్పించాలని ఉద్దేశంతో ఈ టీచర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, ఈరోజు గాంధీనగర్లో చేపట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ పిల్లలు, ఇక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఈ పిల్లలందరూ ఈసారి స్ట్రెంత్ 10th క్లాస్లో కూడా మంచి 74% ఉత్తీర్ణులు అయినారు. లాస్ట్ టైం సిసి మెథడ్ వచ్చిందని కొంచెం తక్కువగా వచ్చిన వాస్తవమే, కానీ ఈసారి చాలామంది స్టూడెంట్స్ మంచిగా చదవడమే కాదు, టీచర్స్ కూడా వాళ్ళకి మంచి మార్కులు రావాలి, మంచి ఉత్తీర్ణత సాధించాలని వాళ్ళు కూడా, టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళకు బోధించిండ్రు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ అనేది ఉత్తీర్ణులై ఉంటారు. ప్రతి ఒక్కొక్క సబ్జెక్టులో వాళ్ళకి అర్హత ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా టీచర్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు మంచిగా ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా మంచిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలని కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లలో ఈ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కూడా, ఈసారి సన్న బియ్యము, కూరగాయలు, అంటే
పౌష్టికాహారంతో ఇస్తున్నారు కాబట్టి మధ్యాహ్నము భోజనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి ఇందులో మధ్యాహ్నం భోజనంతో పాటు చదువు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదవాలని కోరుతున్నాను.